జై శ్రీరామ్. మీరు ఈ వీడియోలో ఉన్న ఈ బుజ్జి వానర్ ఒక్కసారి చూడండి, ఎంత బాగుంది కదా, ఎంత క్యూట్గా, అసలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మనం ఎన్నో కోతులు చూస్తుంటాం, కానీ ఇక్కడ ఉన్న ఈ చిన్న వానరం చూస్తే చాలా చూడముచ్చటేస్తుంది. సో మేము రీసెంట్గా అనుకోకుండా మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లోని ఒక దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్తూ వస్తుంటే మాకు ఇది కనిపించింది. సరే ఏంటంది, దగ్గరికి వెళ్ళి దీంతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. అది అసలు మేము అనుకున్న దానికంటే ఎక్కువ మాత్రం టైం స్పెండ్ చేసింది. ఎంత అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంది, అసలు మా పిల్లలతో కానీ మాతో కానీ చాలా మంచి కలిసిపోయింది. సరే ఎంత బాగానే ఉంది, మళ్ళీ దీన్ని తల్లి వానరం ఎక్కడ అని గ్రామస్తుని అడిగాము. అప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్కి మాకు చాలా బాధ వేసింది. అదేంటో మీరే చూడండి. అది జరిగింది. రీసెంట్గా ఈ వానరం తల్లి ఒక కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. ఆ చనిపోయిన దేహం దగ్గర ఈ చిన్న వానరం ఏడుస్తూ కనిపించింది గ్రామస్తులకు. పాపం చాలా జాలేసి అప్పటి నుంచి ఈ చిన్న వానరాన్ని ఈ గ్రామస్తులు అందరు కలిసి పెంచుకుంటున్నారు. ఒక్కటి చెప్పండి, సాక్షాత్తు శ్రీరాముడు అంటే వానికి సహాయం చేసిన జాతి వానర జాతి. ఆ వానర జాతిలో ఎవరికైనా కష్టం వస్తే ఆ రాముడు రాదు కూడా. సరే ఆ రాముడు రాకపోవచ్చు, ఆ రాముణ్ణే ఎప్పుడు ధ్యానిస్తూ ఉండే ఆ పరమశివుడు ఆయన కాపాడడా, ఆ శివయ అనుగ్రహమో, లేకపోతే ఆ రాముడు చేసిన పుణ్యం ఏమో. ఈ వానరానికి ఊరు మొత్తం ప్రేమ లభించింది. అప్పటి నుంచి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి దానికి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, ఇష్టం వచ్చిన తిండి తింటుంది. అసలు చాలా బాగా అనిపించింది మా విషయం చెప్పగానే. అందుకే అంటారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. దయచేసి ఆ అమ్మ దయ వదులుకోకండి. అది మీ అమ్మ కావచ్చు, అమ్మలుగా నమ్మైనా అవ్వచ్చు. స్వస్తి.